అందరికీ ప్రైస్ లాడ్ ఈ రోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం యేసయ్య నీ వైపు చూసి నీ ప్రార్థన కలిగిన జీవితాలు మాకు ఇచ్చినందుకు వందన నీ వాక్యంలో ప్రభువా ప్రతి మాటను మాట్లాడే ప్రభువా మాటల్ని మాకు ఇచ్చినందుకు వందన నిన్ను నమ్ముకొని నీ బిడ్డలుగా మేము అంగీకరించే ప్రతి మాటను బట్టి నీ మాటకు లోబడి బ్రతికే క్రైస్తవులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోతున్నారు కానీ సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ ప్రభువా నీ కాపుదల భద్రత మా పైన ఉండునుగాక అని చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్. ఈరోజు నేను ఎంచుకున్న అంశము బాధ్యత కలిగిన స్త్రీ. మనము స్త్రీ బాధ్యత ఎలా కలిగి ఉంటుంది వాక్యంలో మనము బైబిల్లో దేవుడు మాట్లాడుతున్న మాటకి మనకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు స్త్రీ గురించి. 2 సమయాలు 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే బెనీమియుడగు బిక్రీ కుమారుడైన షుబాయోను పనికి మాలిన వాడొకడు అచట నుండెను, వాడు దావీదు నందు మనకు భాగము లేదు, ఇషయు కుమారుని యద్ద ఎందు మనకు స్వాస్థము ఎంత మాత్రము లేదు, ఇస్రాయిల్ వారిలారా మీరందరూ మీ గుడారములకు పొండని బాగా ఊది ప్రకటన చేయక. ఇక్కడ దావీదు షుబాను పట్టుకోవడానికి యూదా వారితో ఏం చేశాడు, కలిసి బయలుదేరాడు. ఎలా యూదా వారితో ఆ పట్టణంకి బయలుదేరాడు ఎలా పట్టుకోవాలని. అలాగే 2 సమయాలు 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చదివినట్లయితే ఇస్రాయిల్ వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షుబాను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేం వరకు యూదా వారు రాజును హత్తుకొని ఇక్కడ హత్తుకొనిరి. ఏం చేస్తారు ఇక్కడ యూదా వారిని ఇక్కడ రాజును హత్తుకొనిరి, రాజుని హత్తుకున్నాడు. కానీ ఇక్కడ మనము చూసినట్లయితే షుబాను పారిపోయి ఒక దగ్గర దాక్కొని ఉన్నాడు. అంటే ఒక దగ్గర పారిపోయి దాక్కొని ఉన్నాడు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు లేకుంటే మనం ఎవరికన్నా కనిపించొద్దన్నప్పుడు మనం ఎక్కడికో దూరంగా వెళ్ళి దాక్కుంటూ ఉంటాం. అలాగే షుబాను కూడా పారిపోయి అక్కడ సేనాధిపతికి ఈ విషయం తెలిసింది. ఎవరికి? సేనాధిపతికి తెలిసి, అంటే మా రాజు దగ్గర ఉన్న సేనాధిపతికి ఈ విషయం తెలిసి ఆ పట్టణంలో చుట్టుముట్టి ఆ పట్టణమంతా చుట్టుముట్టారు. రాత్రికి రాత్రే ఆ ప్రాకార గోడల్ని కూల్చివేశారు. అంటే రాత్రికి రాత్రే ఆ గోడలన్నీ కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత ఆ పట్టణం చుట్టూ రాత్రికి రాత్రే మనము ఆ ప్రాకార గోడల్ని కూల్చివేయాలి. షుబాను ఈ పట్టణంలోకి ఎక్కడైనా ఉన్నాడేమో, పట్టుకోవడానికి దావీదు సైన్యం అక్కడ ప్రయత్నం చేస్తుండడం చూసి మనము చూస్తున్నాము. ఎలా మనము మనం ఉన్న పరిస్థితులలో చాలా మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు లేకుంటే మనం సమస్యలలో లేకుంటే మనం ఏదైనా మనం ఉన్నప్పుడు సాతాన్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడ పడిపోతామా అని పొంచి చూస్తూ ఉంటుంది. సాతానికి మనము అవకాశం ఇచ్చినప్పుడు ఆ సాతాను మనలో చేరి ఎన్నో గలిబిడి లేపుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎన్నో పరిస్థితుల నుండి మనము బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ సాతాను ఒకసారి మన మనసులో దూరినప్పుడు ఎన్నో గలిబిడి లేపుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ సాతాను మనలో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నో ఇక్కడ షుబాను దగ్గర పట్టుకోవడానికి దావీదు ఎన్నో ప్రయత్నాలు మనం చూస్తున్నప్పుడు కూడా ఆ పరిస్థితులు అపవాది సమస్యల్లో మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సాతాను దూరినప్పుడు మనల్ని ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలలో ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. కానీ మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాక్యము మనము చూడాలి. మనం చూసి చదివినట్లయితే మనం అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు, మనం చూసినట్లయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం వాక్యము మనం చూసినట్లయితే, వాక్యం మనం చదివినట్లయితే వాక్యంలో దేవుడు చాలా ఘోరంగా ఉంది అని అక్కడ మాట్లాడు. కానీ సహాయం చేయడానికి అక్కడ ఆస్కారము లేకుండా పోతుంది. కానీ మనం సహాయం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే అప్పుడున్న ఆ పరిస్థితులలో, ఘోరమైన పరిస్థితులలో, మనం ఎన్నో సమస్యలలో
ఇబ్బందులలో అపవాది మనలో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేయాలని మనం చూస్తాం, కానీ ఆ ప్రయత్నానికి మనకు మార్గము దొరకదు. కానీ ఆస్కారం కూడా అక్కడ లేదనే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, మనకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ విలువ లేకుండా పోతుంది. మనం వెళ్తాము ఆ పరిష్కారము చేయాలి, ఆ సమస్యను మనం తీసివేయాలి అని ఒక్కొక్కసారి మనం అనుకొని ఆ ప్రయత్నాలు ఆపాలి, లేకుంటే ఆ సమస్యల్లో నుండి వాళ్ళను గట్టెక్కించాలి అని మనము వెళుతూ ఉంటాం. కానీ అక్కడ మనకు విలువ లేకుండా పోతుంది. అక్కడ అదే దేవుడు మాట్లాడు, కానీ విలువ లేకుండా ఉంది కదా అని బైబుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడినప్పుడు మనం చూసినట్లయితే దేవుడు ఒక స్త్రీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఏది? ఒక స్త్రీ ద్వారా మనకు సమాధానము దొరికేలా ఉంది చూడండి అని అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక స్త్రీ ద్వారానే అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు 20:16 మనం చూసినట్లయితే, అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రకారం ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోహోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోహోవాబు ఆమె దగ్గరకు వచ్చండి కేకలు వేస్తుంది. ఎందుకు? వాక్యము ప్రకారంగా ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది. మాట్లాడినప్పుడు ఆ స్త్రీ దేవుని స్వరాన్ని వింది చూడండి. ఆ స్త్రీ మాత్రమే దేవుని స్వరాన్ని విని ఏం చెప్తుంది అక్కడ, యోహోవాబును కేకలు వేసి పిలవడం మొదలుపెట్టింది. కేకలు వేస్తుంది ఏమని చూస్తాము అని ప్రియ, ఆ స్త్రీ ఈరోజు జరుగుతున్న పలు విధములైన సమస్యలు ఇబ్బందులు మనల్ని ఇరుకాట్లలో మనం నీవు అంగీకరించి ప్రతి ఒక్క స్థితిని మనము ఎరిగి చూస్తూ ఉంటాము. నువ్వు ఎరిగినట్లయితే మనం ముందుకు పోవాలి. ఎందుకు? చక్కగా చెప్తున్నాడు దేవుడు ఏమని, నువ్వు ముందుకు వెళ్ళు. ఆ స్త్రీ దేవుని స్వరం వింది కాబట్టి వాక్యం ద్వారానే కేకలు వేస్తుంది. దేవుడి స్వరాన్ని నేను విన్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు అని అక్కడ యోహాబుకి ఆ స్త్రీ చెప్తుంది. కానీ స్త్రీ ఈరోజు జరుగుతున్న పలు విధములైన ఇబ్బందులు సమస్యలు అక్కడ ముందే ఆమె హెచ్చరిస్తూ ఉంది. దేవుడు ఆమెకు విన్న మాటలు ఆ స్త్రీ చెప్తుంది. అక్కడ చెప్పినప్పుడు ఆ స్త్రీ బాధ్యత తీసుకొని నీవు ఇంటికి చక్కబెడుతుంది. కానీ ఆ ఇంటి బాధ్యత అంతా తీసుకొని ఆ ఇంటిని చక్కబెడుతుంది. ఎందుకనంటే ఆ దేవుడు స్వరాన్ని వింది కాబట్టి ఆ సమస్యలు ఏంటిది అనేది అక్కడ యోహాబును అక్కడ మాట్లాడుతుంది, కేకలు వేస్తుంది. దేవుడు నాతో మాట్లాడాడు, ఆ స్వరము నేను విన్నాను, ఇక నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకుంటాను, నా బాధ్యత నేను తీసుకొని నా ఇంటిని నేను చక్కబెట్టుకుంటానని ఆ స్త్రీ అక్కడ చెప్పింది. అదే విధంగా మనము 2 సమూయేలు 20:18-19 మనం చూసినట్లయితే, సామెతలు 15:1 మనం చూసినట్లయితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఇక్కడ మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. మనము నొప్పించినప్పుడు మాట కోపంతో చెప్పినప్పుడు మనము ఇతరులకి కోపం వస్తూ ఉంటుంది. అదే అక్కడ ఆ స్త్రీ దేవుని స్వరాన్ని మనము విన్నప్పుడు, దేవుడి స్వరాన్ని నేను విన్నా, నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకుంటే నా ఇంటిని నేను సరి చేసుకుంటా, దేవుడు నాకు మాట్లాడాడని ఆ స్త్రీ అక్కడ కేకలు వేసింది. అలాగే ఆ స్త్రీ యోహాబుతో మాట్లాడుతుంది ఏమని మనం 18:19 మనం చూసినట్లయితే, అంతటా ఆమె పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కదు, ఆలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇస్రాయేల్ నందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయినదానను, ఇస్రాయేల్ పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయమును చేయవలెనని నీవు ఉపదేశించుచున్నా, యెహోవా స్వాస్థమును నీ యద్దకు నిర్మూలము చేయుదు అని చెప్పగా. చూడండి, ఇక్కడ దేవుడు ఎవరైతే సమస్యలతో ఇబ్బందులతో వస్తారో వారికి జవాబు దొరుకుతుంది. ఇక్కడ
మనము ఈ స్థలాన్ని ఈ స్థాన దావీదు అనుచరులలో బలాఢ్యుడెవరనగా యోషబెషెత్తును ముక్తుడగు తకోనీయుడు అతడు ఒక యుద్ధములలో 800 మందిని హతం చేశాడు. ఇక్కడ 800 మందిని హతం చేశాడు. కానీ ఆమె అంటుంది, నీవు ఇంత గొప్ప వ్యక్తివి కదా, దీనిని నువ్వు ఎలా నాశనము చేస్తావు? నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి కదా, నువ్వు ఎలా నాశనము చేస్తావు అని అక్కడ అడుగుతుంది ఆ స్త్రీ. నీవు అని నిలదీసింది. కారణము అక్కడ అడిగింది ఏంటిది, కారణం ఏమిటంటే ఆమె వాక్యం ద్వారా ఎరిగిన స్త్రీ, దేవుని ద్వారా వాక్యం ద్వారా ఎరిగిన స్త్రీ. కానీ అక్కడ ఆ వాక్యం ద్వారా ఎరిగింది కాబట్టే ఆమె అక్కడ హెచ్చరిస్తూ ఉంది. ఆమె అంటుంది, నీవు ఇంత గొప్ప వ్యక్తివి కదా, దీనిని నువ్వు ఎలా ఎదురిస్తావని, ఎలా నాశనం చేస్తావని అడుగుతుంది. అడిగ్యం కలిగిన స్త్రీ. ఆ స్త్రీ మనం ఒకటి ఆలోచ్యం పొందుకుంది కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఇబ్బందులన్నీ తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు ఆ స్త్రీకి ఇచ్చాడు ఆ పట్టణంలో. 2 సమయాలు 20:19 మనం చూసినట్లయితే, నేను ఇస్రాయేల్నందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను, ఇస్రాయేల్ పట్టణంలోనూ ప్రధానమగు ఒక పట్టణంను లయము చేయవలెనని నీవు ఉపదేశించుచున్నావు, యెహోవా స్వాస్థము నిర్మూలము చేయదు అని చెప్పగా. ఇక్కడ నువ్వెందుకు నిర్మూలం చేస్తున్నావని ఇక్కడ అడుగుతున్నారు. కానీ మనం ఇక్కడ ఆ స్త్రీ సమాధానము పరిచేలాగా ఉండటం మనము చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆ స్త్రీ సమాధానము పరిచేలాగా మాట్లాడుతుంది. ఆ స్త్రీ సమాధానంగా పరిచేలాగా మాట్లాడుతుంది ఉంటుంది అని అంటే మనం ఎలా ఉన్నాము అంటే మన సమాధానము ఆ కుమార్తెలు నేను అనబడతానని అక్కడ దేవుడు మాట్లాడుతుంది. ఇంకా ధైర్యంగా దేవుని నీ సమస్యల గురించి మీరు ప్రాకారాలు ఎక్కి అడగాలి. ఏంటిది, మీరు ధైర్యంగా అడగాలి దేవుని, ఏమి మీ సమస్యలు మీ ఇబ్బందులు మీరు అన్నీ వింటున్నారు కదా. ఆ మాటలకు ఆమె నా మాట విని, నా స్వరము విని ఆమె బాధ్యత తీసుకుంది. అలాగే మీరు కూడా బాధ్యత కలిగిన స్త్రీలుగా నేను బైబిల్లోనే చెప్తున్నానని మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు 4 లక్షణాలను మనం చూస్తున్నాం. 4 విషయాలు 4 లక్షణాలు మనం చూస్తున్నాం. 1, ఆమె బాధ్యత వహించింది. ఎక్కడ వహించింది బాధ్యత? అక్కడ బాధ్యత వహించింది. ఆ స్వరాన్ని వినగలిగింది కాబట్టికే ఆ బాధ్యతతోని ఆమె కుటుంబాన్ని మరణం నుండి పిల్లల్ని భర్తని ప్రకారములు ఎక్కి ఆమె చూడండి ఆమె ప్రకారాలు ఎక్కి గర్వంగా మాట్లాడుతుంది. అంటే గర్వంగా ఎందుకు మాట్లాడుతుంది అంటే వేరే రకంగా మాట్లాడట్లేదు, కానీ దేవుడి గురించి ఆమె మాట్లాడుతుంది. ఆ మాటలు మనము విని మనం నేర్చుకోవాలని ఆమె మాట్లాడుతుంది. 3, మనం జ్ఞానం కలిగిన వాళ్ళుగా విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా? మనం జ్ఞానంతో, మన జ్ఞానం ఎక్కడ సంపాదించుకుంటాము? అవసరం లేని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కానీ మనకు సంపాదించుకునే జ్ఞానం ఎక్కడ? మన దేవుడితో, దేవుడి సహవాసంలోని, దేవుడి విశ్వాసంలోని. అప్పుడు మనం దేవుడితో సహవాసం ఎప్పుడైతే మనం చేస్తామో, మనం దేవుడితో మన నమ్మకంగా ఎప్పుడైతే ఉంటామో అది మనం దేవుళ్ళు సంపాదించుకునే జ్ఞానము. కానీ మనం వేరే రకమైన జ్ఞానాన్ని సంపాదించుకొని సమస్యలలో ఇబ్బందులలో అపవాదులలో పడిపోకుండా దేవుడు అక్కడ మిమ్మల్ని నేను కాపాడాలనంటే నాకు మీరు అంగీకారంగా ఉండాలి తప్ప, అప్పుడు నేను మిమ్మల్ని పట్టుకొని నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో నుండి మిమ్మల్ని తీసివేస్తానని ఇక్కడ మాట్లాడుతుంది. కానీ జ్ఞానం కలిగిన వారు సమాధానాన్ని ఏర్పరుస్తారు. కానీ సమస్యలు ఏంటిది, సమస్యలు పరుచుకునేవాళ్ళలాగా అయితే ఆ స్త్రీ సైన్యాధిపతిని అడిగినప్పుడు ఏంటి ఇక్కడ అమ్మ సమస్య నీవు లేక నీ కుటుంబము లేక నీవు పట్టణము కాదా, అంటే నీ కుటుంబము సమస్య లేకనా నీ పట్టణం కాదా ఒక దృష్టి చూరబడ్డాడు. చూడండి, నీ కుటుంబం కాదా, నీ సమస్య కాదా, నీ పిల్ల ఒక దృష్టుడు నీ పట్టణంలోకి చొరబడ్డాడు.
అంటే ఒక దృష్టుడు నీ పట్టణంలోకి చొరబడ్డాడు, కానీ చొరబడ్డా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని యోవాబు సమాధానము చెప్పడము జరిగింది. యోవాబు సమాధానం అక్కడ జరిగింది. అయితే శోభాను తల్లి తల నరికి అక్కడ ప్రాకారం నుంచి బయట పడేసింది. అంటే ప్రాకారం వహించింది కాబట్టి ఆ పట్టణం వారిని, కుటుంబాన్ని, ఆమె పిల్లల్ని కాపాడుకునేగలిగే శక్తి అక్కడ దేవుడు ఇచ్చాడు. ఆమె అక్కడ వహించింది. ఎలా? ఆమె ఆ పట్టణంలోకి ఒక దొంగ దూరాడు. మరి అది నీ కుటుంబానికి నీకు సంబంధించింది కాదా? నీకు నీ సమస్య కాదా? నీకు నీ పిల్లలకు సమస్య కాదా? నీ వాళ్ళకు సమస్య కాదా అని అడిగినప్పుడు ఈ శోభాను అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది, బాధ్యత వహించింది. అంటే బాధ్యత తీసుకుంది. తీసుకొని ఏం చేసింది, ఆ పట్టణము ఏం చేసి ఆ పట్టణంలోకి ఆమె బాధ్యత వహించింది కాబట్టి వారిని ఆ కుటుంబంలో నుండి అతని తల నరికి వేసింది. నరికి వేసి ఏం చేసింది, బయట పడేసింది. పడేసినప్పుడు ఆ పిల్లల్ని కాపాడుకునే శక్తి వహించింది. వాడే శక్తి ఆమె వహించింది అంటే ఆమె పొందుకోగలిగింది. దేవుడితో దేవుడి స్వరాన్ని విని ఆమె బాధ్యత కలిగి కుటుంబాన్ని, పిల్లల్ని, అందరినీ, భర్తని కాపాడుకొని పట్టణంలోనే అందరినీ కాపాడింది. కాపాడి ఆమె బాధ్యత ఆమె వహించింది. దేవుడు ఈ వాక్యంలో ఒక స్త్రీ గురించి మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుడు స్త్రీలు ఎలా ఉండాలి, ఏ బాధ్యత కలిగి ఉండాలి, బైబిల్లో ఎలా ఏ స్త్రీల గురించి ఎలా శక్తిగా శక్తివంతురాలుగా తన కుటుంబాలను సమస్యల నుండి, మరణాల నుండి కాపాడుకుంటుందని దేవుడు ఇక్కడ మాట్లాడిన మాటలను బట్టి బాధ్యత కలిగిన స్త్రీ నువ్వు మాట్లాడిన మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నా. తన కుటుంబాన్ని కాపాడాలి ఆమె శక్తికి ఆమె ఇచ్చింది. శక్తి కలిగిన స్త్రీ కాబట్టే ఆమె అంత బాధ్యత తీసుకోగలిగింది. ఆమెతోనే దేవుడు మాట్లాడాడు కాబట్టి నిజమే, నేను దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం నేను విన్నానని కేకలు వేసి చెప్పింది. చెప్పి ఆమె పట్టణాన్ని కూడా కాపాడుకునే బాధ్యత వహించి ఏ దృష్టుడైతే నీ పట్టణంలోకి వచ్చాడో ఆ పట్టణంలో నీ కుటుంబం కాదా, నీ పిల్లలు కాదా అని అడిగినప్పుడు ఆమె ఆ పట్టణాన్ని కూడా కాపాడుకునే శక్తి దేవుడు ఆమెకిచ్చినందుకు అలాంటి స్త్రీగా మనము ఉండాలని ఈ వాక్యంలో మనం మాట్లాడిన మాటల్ని బట్టి దేవుడు మనం కూడా స్త్రీ బాధ్యత ఎలా ఉండాలి, మన కుటుంబంలో వచ్చిన మరణాలు, మన సమస్యలు, ఇబ్బందులు మనం తీసేసుకోగలిగిన శక్తి దేవుడు మనకి ఇవ్వాలంటే బైబిల్ పరంగా మనం దేవుని వాక్యాన్ని చదివి గ్రహించి దేవుని స్వరాన్ని వినే శక్తిని మనం పొందుకోగలగాలని ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశ్వదించనిగాక. ఆమెన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క స్త్రీ బాధ్యత ఎలా ఉండాలి, ఎలా వహించాలి అనే దాన్ని బట్టి వచ్చిన సమస్యలు మనం ఎలా పోగొట్టుకోవాలి, మన క్రైస్తవులుగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు బాధ్యత కలిగిన స్త్రీలుగా మనం ఎలా ఉండాలనేది మనము, స్త్రీ మనం ఎలా ఉండాలి, శక్తి కలిగిన స్త్రీగా మనం ఎలా ఉండాలి, బాధ్యత కలిగిన స్త్రీగా మనం ఎలా ఉండాలనేది స్త్రీ మహిళా దినోత్సవం సందర్భంగా నా తరపున, నా కుటుంబం తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఆమెన్.